ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతానికి మనం పిఠాపురంలో ఉన్నాం, చూస్తున్నారుగా. ఇది ఇంతకు ముందు కూడా ఇదే ప్లేస్ లో ఉండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు ఇక్కడ నుంచి అని అనుకున్నప్పుడు మనం ఒక వీడియో చేసాం. అసలు పిఠాపురం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, పిఠాపురంలో ఉన్న సమస్యలు ఏంటి, ముఖ్యంగా రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద చూపించాలనే ప్రయత్నం అప్పుడే చేసాం. అయితే దానికి ఒక మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఎందుకని చేస్తున్నానంటే ఆయన గెలిచారు కాబట్టి. అసలు ఇవి ఇప్పుడున్నవి అంటే ఇవి మళ్ళీ నేను తర్వాత కూడా చేస్తాను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవి చేశారా లేదా అని మళ్ళీ చెప్పించుకోవటం చెప్పడం కోసం మళ్ళీ ఇంకొక వీడియో పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్స్లో ఏం చేశారో అనేది మీకు తర్వాత కొద్ది రోజులు ఆయన డెవలపింగ్ చేసిన తర్వాత అయితే చేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి, ఎందుకంటే పిఠాపురంలోనే కదా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సమస్యలు ఉన్నాయి, కానీ పిఠాపురంలో చాలా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్నారు. పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారి ఎలాంటి అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా చూస్తే ఇది బస్ స్టాండ్ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోవాలి, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి చాలా ఏరియాస్ నుంచి పిఠాపురం వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఈ మధ్య గెలిచిన తర్వాత ఇంకా క్రౌడ్ ఎక్కువ అవుతుంది, ముఖ్యంగా ఇక్కడ దత్తపీఠం కావచ్చు, కుకుటేశ్వర స్వామి కావచ్చు, ఇలా అంటే అక్కడ చాలా ఉన్నాయి టెంపుల్స్ అన్నీ కూడా, అటు శక్తిపీఠం కావచ్చు, ఇవన్నీ దర్శించుకోవడానికి రోజు రోజుకి ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు కూడా పెరుగుతున్నారు, భక్తులు కూడా వస్తున్నారు, టూరిజం కూడా ఇక్కడ ఉప్పాడ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది, పట్టు పరిశ్రమ పెరిగే అవకాశం ఉంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ మౌలిక సదుపాయాలు మినిమం మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ కరువు అయిపోయిన పరిస్థితి. ఇన్ని సంవత్సరాల్లో ఇంతవరకు ఏ ఇక్కడ ఎంపీగా ఉన్నారు లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరు వచ్చినా కూడా ఏమీ చేయలేదు. అయితే ముఖ్యంగా ఈరోజు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ఇవన్నీ చేస్తే ముఖ్యమైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉంది. వాటర్ సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది, అసలు కొన్ని కొన్ని ఏరియాస్లో ఇంకా కరెంటు లేని విలేజ్లు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు మేము చూపించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా బస్టాండ్ నుంచే ఎందుకు మొదలెట్టానంటే గతంలో మనం ఇక్కడ నుంచి అంటే పిఠాపురంలో ఫస్ట్ నేను దిగగానే ఇక్కడికే వచ్చి ఇక్కడ నుంచి ఇది అసలు బస్ అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చూస్తుంటే బస్టాండ్ కనిపించింది. బస్టాండ్ అని అడుగుతుంటే అసలు ఇది అదిగో బస్టాండ్ అంటున్నారు కానీ నాకు ఏం కనిపించట్లేదు, బస్టాండా అనే విధంగా అంత దారుణంగా ఉంది. లోపల అయితే అసలు బస్సులు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ ఎవరు ఒక మనిషి కూడా కనిపించేవాడు కాదు. ఈ పరిస్థితి మారాలి. అసలు ఈవినింగ్ టైంలో అయితే అప్పుడు మనం తీసుకున్న ఒకళ్ళ ఇద్దరు లేడీస్ ఉంటే అసలు కొంతమంది భయపడిపోయేవాళ్ళు అటు ఈ లోపలికి రావాలంటే ఇదేంటి ఇంత ఇది భూత్ బంగ్లాలా ఉంది అసలు దెయ్యాలు ఉంటాయా లేదంటే ఎవడన్నా వచ్చి ఏమన్నా చేస్తాడా అనే దారుణంగా ఉండి చాలామంది భయపడిపోయేవాళ్ళు అంట. అసలు కనీసం 5 దాటితే ఈ చుట్టుపక్కల ఎవరో కనిపించారు బస్టాండ్లో. అంటే ఇది మారాలి, అసలు లోపల కనీసం ఒక టీ స్టాల్ కానీ కూల్ డ్రింక్ షాప్ కానీ ఇంకొకటి కానీ అసలు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది కానీ ఎవరూ లేరంటే మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి పిఠాపురంలో ఎంత ఘోరంగా ఉందో. ఈ గతంలో చాలామంది చెప్పారు వైఎస్ఆర్సీపీ చేసినా ఇంకో గవర్నమెంట్ చేసినా ఎవరు చేసినా కానీ పిఠాపురం మాత్రం అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు, నోచుకోవడానికి ప్రభుత్వం సహకరించలేదు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి. అలాగే దత్తపీఠం మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు చాలా మొన్న కూడా వచ్చి దర్శించుకుని వెళ్ళారు. చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ అన్నమాట, ఇతర రాష్ట్రాల నుంచి కూడా దత్తపీఠాన్ని దత్తాత్రేయుని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అసలు వెళ్ళే దారంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, వెళ్ళే దారంతా కూడా మొత్తం అంతా ఇంత చిన్న చాలా చిన్న రోడ్డు, అంటే ఒక కారు ఒక చిన్న కారు వెళ్తే తప్ప పెద్ద కారులో అంటే ఏ ఇనోవానో ఇంకొకటో వెళ్తే ఇంకా అసలు లోపలికి కూడా వెళ్ళని పరిస్థితి. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ రిటర్న్ రాలేరు. ఒక బైక్ వెళ్ళి ఒక చిన్న ఒక అంటే ఒక 10 బైకులు పార్కింగ్ కూడా అక్కడ ఆ టెంపుల్ దగ్గర పెట్టుకోలేని పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కొంచెం పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో ఉంచుకుని ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆయన మీద చాలా నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక అద్భుతమైనటువంటి తీర్పుని ప్రజలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని చూసే ఈసారి ఒక మెజారిటీ అనేది కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం గుర్తు చేసే విధంగానే ఈసారి మేము గతంలో చెప్పిన ఏదైతే ప్రభుత్వానికి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంటామని చెప్పి మీడియా మనం అందరం అనుకుంటాం, సో అదే మేము మళ్ళీ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి 10 సార్లు గుర్తు చేస్తాం, ప్రభుత్వానికి గుర్తు చేస్తాం, ఎవరున్నా కానీ ప్రజల సమస్యల్ని మళ్ళీ ప్రజలు ఆడు ప్రజలకి మంచి చేరుకునే విధంగా చేసే విధంగా ప్రభుత్వాలు కూడా ఉండాలని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. ఇది పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఎంత కష్టపడ్డామో మన అందరికీ తెలుసు. సో దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన గెలిచారు కాబట్టి
ఆయన 100% చేస్తారు. ఎందుకంటే ఆయన లాంటి ఉన్నతమైన వ్యక్తి రాజకీయాల్లో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటిది ఆయన ఈసారి చాలా మంచి చేసే అవకాశం ఉంది. ఏమీ లేకుండానే కొన్ని కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టి ఆయన ఆస్తులను కూడా అమ్ముకున్నటువంటి వ్యక్తి. అలాంటిది అధికారం వస్తే ఆయన ఎందుకు ఊరుకుంటారు? అవసరమైతే ఇంకో 100 కోట్లు ఆయనైనా తీసుకొచ్చి పెట్టేసి చేసినా కూడా ఆశ్చర్యపో అవసరం. సో ఏదేమైనా సరే ఈ ఒక అద్భుతమైనటువంటి నగరంగా త్వరలో మనం చూడబోతున్నాం అని మాత్రం అనుకోవచ్చు. ఈ పిఠాపురాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు కాకినాడ పక్కన పిఠాపురం అనేవాళ్ళు, ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్పుకునే విధంగా వచ్చింది. మొన్నటిదాకా మీరు ఎక్కడ ఉండేవారు అని చెప్పి నేను చాలామంది అడుగుతుంటే కాకినాడ అని చెప్పుకోండి, కానీ ఇప్పుడు చాలా గర్వంగా చెప్తున్నా పిఠాపురంలో ఉంటున్నాం, పిఠాపురమే వచ్చాం, పిఠాపురంలో ఇవన్నీ స్థితిగతుల గురించి పరిచయం చేసాం, ఇప్పుడు కూడా అదే పని చేస్తాం. ఇప్పుడు ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన ఏం చేశారో అప్పుడు కూడా మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను.